మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ ప్రజలందరికీ కూడా ఒక సుదినం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు ఈ చక్కటి కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ శంకర్ నాయక్ గారికి ఈ సమావేశ ముఖ్య అతిథి మనమందరం అభిమానించే నాయకులు కేసీఆర్ గారికి కుడి భుజం ఏ పదవి ఇస్తే అవకాశం ఇస్తే ఆ అవకాశానికి వన్నె తెచ్చే నాయకుడు నాకు అత్యంత ఆప్తులు క్యాబినెట్ లో గత 10 ఏళ్లుగా ఈ పార్టీలో చేరినప్పటి నుంచి నాకు చేయిత ఇస్తూ చేదోడు వాదోడుగా ఉన్న గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మాత్యులు అన్న హరీష్ రావు గారికి గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లా బిడ్డ ఈ జిల్లాలో సీనియర్ నాయకులు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ గారికి గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు కవిత గారికి గౌరవ పెద్దలు సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్న రెడ్డి నాయక్ గారికి గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు రవీందర్రావు గారికి గౌరవ పెద్దలు చిరంజీవి బిందు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి గౌరవ పెద్దలు అత్యంత నా అభిమానులు అన్న నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సోదరులు టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి గౌరవనీయులు ఈ జిల్లా అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్న యువ కలెక్టర్ శశాంక్ గారికి గౌరవ పెద్దలు రాష్ట్ర డిఎంఈ గారు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఈ సమావేశంలో పాల్గొంటున్న కుటుంబ సభ్యులందరికీ అధికారులకు మీడియా మిత్రులకు సోదరి మణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక సుదినం ముందుగా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మెడికల్ కాలేజ్ ఇచ్చి అందరూ చెప్పినట్టు ఇది కల నిజమా అన్నట్టు ఆ కలను నిజం చేస్తూ మెడికల్ కాలేజ్ ఇచ్చి మనమందరం అభిమానించే అన్న చేతుల మీదుగా ఈ రోజు భూమి పూజ చేసుకునే అవకాశం ఇచ్చిన సుమారు 550 కోట్లతో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జిల్లా ప్రజలందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా అన్న ఆ రోజు ఎస్ఆర్ఎస్పి మరి బీడు పడిపోయింది తుమ్మలు మొలిసినాయి ఈ ప్రాంతానికి ఇంకా నీళ్లు రావని మేము రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మరి ఈ వేదిక మీద ఉన్నాం పెద్దలందరం కూడా వివిధ రాజకీయ పార్టీలో పనిచేసినాం ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఆకరాయకట్టు అన్నవరం వెన్నవరం వరకు రావాలని మేము అనేక పోరాటాలు చేసినాం నీళ్లు వచ్చినట్టే వచ్చి 2003లో తిరిగి కళ్ళకు నీళ్లు కనపడలేదు ఆశలన్నీ ఎడగంటిపోయిన తరుణంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ పథకం ఈ ప్రాంతానికి కావలసిన కాలువల్ని 104 కోట్లతో మరమ్మతులు చేయడానికి లైనింగ్ చేయడానికి ఆకరాయకట్టు నీళ్ళివ్వటానికి కూడా మీరే వచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో రైతులు రెండు పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారు అంటే అది మీ చేతుల మీదుగా జరిగింది అలాగే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో 7 కోట్ల 20 లక్షల రూపాయలతో మహబూబాబాద్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసుకొని అందులో అన్ని రకాల పరీక్షలకు మరి ల్యాబ్లన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకొని బ్రహ్మాండంగా చిన్నపిల్లలకు ఐసీయు ఇనాగ్రేషన్ చేసుకొని మరి ఈరోజు 40 కోట్లతోని పక్కనే నర్సింగ్ కాలేజ్ కూడా పూర్తి చేసుకున్నాం 37 కోట్లతోని 200 పడకల జిల్లా హాస్పిటల్కు శంకుస్థాపన చేసుకోవడం నిజంగా మీరు వయసులో నాకంటే చిన్నవాళ్ళైనా మీ సోదరిగా రెండు చేతులు మరి జోడించి మీకు నమస్కరిస్తున్నా ఈ ప్రాంతంలో మీ ముద్ర ఎనలేనిదన్న
ఈ ప్రాంత అభివృద్ధిలో మీ ముద్ర ఎనలేనిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ జిల్లా ప్రజలు అమాయకులు రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు ఉండే జిల్లా మహబూబాబాద్ జిల్లా అక్షరాస్యత తక్కువ ఇక్కడ వైద్య సదుపాయాలు చాలా తక్కువ మరి ఆ రోజు గౌరవ శాసన సభ్యులు శంకర్ నాయక్ గారు రెడ్డియా నాయక్ గారు కవిత గారు అన్నట్టు నేను 2009 లో ఎమ్మెల్యే వరకు కొరివిలో కూడా పిహెచ్సి లేదన్న అలాంటి దుస్థితి నుంచి ఎవరికైనా ఇబ్బంది అయ్యింది అని అంటే ప్రాథమిక వైద్యం తప్ప ఇంకే వైద్యం ఇక్కడ అందుబాటులో ఉండేది కాదు అటు ఖమ్మమో ఇటు వరంగల్లో పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఏ వైద్యం అయితే మరి అందుతుందో అలాంటి కార్పొరేట్ వైద్యం మానకోటలో పేదవాళ్లకు అందే విధంగా ఇన్ని అవకాశాలు కల్పించడం మా బిడ్డలు మా గిరిజనులు మా దళితులు మా పేదవాళ్ళు మర్చిపోలేని రోజు నిజంగా ఇది ఒక సుదినం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఇలాంటి గొప్ప అవకాశం అన్న మేము వేదిక మీద ఉన్న అందరం వివిధ రాజకీయ పార్టీలో పనిచేసినాం మా అవకాశాల కంటే ఈ ప్రాంతాల్లో అభివృద్ధి రావాలని కోరుకున్న వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి మరి ఆ రోజు తెలంగాణ వస్తే మా నిదులు మా నీళ్లు మా నియమకాలు మా ప్రాంత అభివృద్ధి అని వారిని నమ్మి అందరం ఈ పార్టీలో చేరినాం ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మాకంతే గౌరవంగా గౌరవించి అనేక అవకాశాలు ఇచ్చిండు ఈ జిల్లా గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మా అందరి కనీస బాధ్యతగా ఈ అభివృద్ధిలో ముందుండి పని చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాం ఈరోజు మనం ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి మరి పేదవాళ్లకు చేరేటానికి ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు గతంలో ఎవరో దళారు తీసుకుపోతే తప్ప పోలీస్ స్టేషన్లకు కూడా పోలి వాళ్ళు మేము అనేక రోజులు రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము మా తండాలు పాలించుకుంటాం మా గ్రామ పంచాయతీలు చేయమని అడిగాం ఎవరం కూడా మరి నా తెలుగుదేశం పార్టీ ప్రతి మేనిఫెస్టోలో చెప్పింది మరి ఆ కాంగ్రెస్ పార్టీ అన్ని మేనిఫెస్టోలో చెప్పింది నెరవేర్చలేదు మరి తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో 208 గ్రామాలే ఉండే ఈరోజు 461 గ్రామ పంచాయతీలు ఉన్న వాటికంటే ఎక్కువ మా గిరిజన బిడ్డలు పాలించుకునే అవకాశం కేసీఆర్ గారు ఇచ్చిండన్న మరి ఈరోజు మీ నాయకత్వంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా మొన్ననే గిరిజన సంక్షేమానికి పెద్ద ఎత్తున బడ్జెట్ ఇచ్చారు మరి మేము మంత్రి అయినప్పటి నుంచి కరోనా వల్ల రాష్ట్రం దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నది కొన్ని పనులు చేయలేకపోయినాం మీరు ఇచ్చిన నిధులతోని ఈ ప్రాంతంలో ఉండే మా గిరిజన బిడ్డలు మరి గెలిచి ఆత్మగౌరవంతో పాలించుకుంటున్నారు అంతే గౌరవంగా ఉండే విధంగా అన్ని తండాల గ్రామ పంచాయతీలకు 25 లక్షల చొప్పున త్వరలోనే గ్రామ పంచాయతీ బిల్డింగులు కూడా మంజూరు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ అక్కడి నుంచి పనిచేసినారు రెడ్డియా నాయక్ గారు మంత్రిగా పనిచేసినారు మళ్ళీ మాట్లాడితే మాకు రోడ్లు కావాలని అడుగుతారు ఎందుకు రోడ్లు ఇవ్వట్లేరు మీ శంకర్ నాయక్ గారు మాట్లాడితే రోడ్లు అడుగుతున్నారు ఏంటమ్మా మీకు ఇచ్చిన డబ్బులు మీరు ఉపయోగించుకొని రోడ్లు ఎందుకు వేసుకోవట్లేరని అడిగారు కానీ మనం కరోనా వల్ల కొన్ని పనులు చేయలేకపోయినాం ఈ సంవత్సరం బడ్జెట్లో గిరిజన ఆవాసాలకు మిగిలిపోయిన అన్ని ఆవాసాలకు 100 కోట్లతోని రోడ్లన్నీ కూడా వేసుకోబోతున్నాం పెద్ద ఎత్తున ఈ జిల్లాకు నిధులు రాబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో మా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఇప్పటి వరకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా మరి కొత్తగూడెం గంగారం లాంటి గార్ల బయ్యారం లాంటి ప్రాంతానికి 3 ఫేజ్ కరెంట్ అసలు కరెంటే లేని ఆవాసాలు కూడా కొన్ని ఉండేవి అంటే ఇది సిగ్గుచేటు ఇలా ఉండటానికి వీలులేదు మీరు ఎమ్మటే కరోనా ఉన్నా మరి ఇబ్బంది ఉన్నా పర్లేదు మీరు ఎమ్మటే అనుమతులు ఇవ్వండి అంటే పోయిన సంవత్సరం 221 కోట్లతోని ఈ రాష్ట్రంలో దాదాపు 2222 ఆవాసాలకు మరి కరెంటు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి అసలు లేని వాటికి లేకుంటే సహజంగా ఇయ్యలేని వాటికి సోలార్ ద్వారానే ఇయ్యమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మరి అలాంటి పరిస్థితిలో మరి కొన్ని వ్యవసాయానికి అనువుగా ఇంకా సరిపోలేదంటే ఈ బడ్జెట్లో కూడా 100 కోట్లు ఇచ్చుకున్నాం ఈ విధంగా చెప్పుకుంటే గిరిజనుల ఆత్మగౌరవం కానీ ఈరోజు దళిత బంధు ద్వారా మా దళిత బిడ్డలు జీవితంలో ఎప్పుడు కోరుకొని
కలలు కనేని విధంగా ఈ రోజు దళిత బంధుని ఇస్తున్నాం మా ఆడబిడ్డలు ఒక తల్లి తండ్రి ఒక బిడ్డ గర్భం దాలిస్తే ఏ విధంగా ఆలోచించి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారో అదే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి ఈ రోజు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు పెద్దెత్తున లబ్ధి జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పేదవాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళలో వెలుగు తీసుకురావడానికి మరి అందరం కూడా కంకణబద్ధులై పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు అన్న మనం ఈ వచ్చిన మెడికల్ కాలేజ్ కి ఇది ప్రభుత్వ స్థలం కొంతమంది మా గిరిజనులు అడుగుతున్నారు ఈ ఈ జిల్లా కేంద్రంలో 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న మరి ప్రభుత్వ అవసరాలకు మనం కనీసం 300 కూడా వాడుకోలేదు ఒక పక్కన కలెక్టరేట్ కడుతున్నాం అది కూడా మనం అక్వైర్ చేశాం ఇది కూడా ఇబ్బంది పెడితే మిగతా భూమి ఉంది తప్పకుండా చూసి మీకు రావాల్సింది మీకు అసైన్ చేసి ఉంటే ఇస్తామని కలెక్టర్ గారు మేము చెప్పి ఉన్నాం తప్పకుండా పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మేమందరం తీసుకుంటాం కానీ ఈ రోడ్లు అన్న మరి ఇందాక రెడ్డియా నాయక్ గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చిన 8 ఏళ్లలో సుమారు 1000 కోట్లతోని ఒక మహబూబాబాద్ పట్టణం అభివృద్ధి జరుగుతుంది మహబూబాబాద్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని అంటే మరి ఎంత గొప్ప నిర్ణయం ఇది ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చేది 70 ఏళ్లలో సాధ్యం కానిది 7 ఏళ్లలో ఏ విధంగా సాధ్యమైందో అది తెలంగాణ వస్తే అని చెప్పి మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆ రోజు కేసీఆర్ గారు ఈ జిల్లా అవుతుందా మరి ఎంత ఇబ్బంది ఉంటుందో ఎమ్మెల్యేలుగా మేము ఇక్కడి నుంచి వరంగల్ పోయి కలెక్టర్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే మరి ఎమ్మెల్యేలుగా ఒక రోజంతా మాకు సమయం పట్టేది కానీ ఈరోజు సామాన్యుడు ఒక సర్పంచ్ కూడా రోజు వచ్చి కలెక్టర్ని ఎస్పీని కలుసుకోగలిగే మరి అదృష్టం అవకాశం ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి పుణ్యాన మరి వచ్చింది వారి పుణ్యాన ఆ రోజు జిల్లా ఏర్పాటు చేసుకున్నాం వారి పుణ్యాన ఈరోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకొని దీన్ని ఒక మెడికల్ హబ్గా ఇచ్చేసుకున్నాం అనే మీరు వచ్చిన రోడ్డు ఇప్పుడు నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది ఈ మెడికల్ కాలేజ్ని అనుకొని వచ్చే నేషనల్ హైవేకి బైపాస్ చేస్తున్నాం ఆ రోడ్డుకు నేను మొన్న మీకు చెప్పిన వెంటనే 6.5 కోట్లు మీరు మంజూరు ఇచ్చారు మరి ఆ టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి వెంటనే రిలీజ్ అయితే ఈ రోడ్డు వేసుకుంటే బ్రహ్మాండంగా మహబూబాబాద్లో కలుపుతూ బైపాస్ వస్తే మరి మహబూబాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా పూర్తయిందన్న దానికి 3 కోట్ల 26 లక్షల రూపాయలు కలెక్టర్ గారు మేము ఆ ఉన్న ఏజెన్సీ అందరం కూడా సర్వే చేసినాం కొంత ల్యాండ్స్కేపింగ్కి ఫ్లోరింగ్కి మరి కొంత నిధులు అవసరం ఉంది దాన్ని కూడా మంజూరు ఇవ్వాలని ఇది గిరిజన ప్రాంతం ఎక్కువ సబ్సెంటర్లు వచ్చినాయన్న మొన్న దాదాపు 20 సబ్సెంటర్లు మేము కట్టగలిగాం మిగతా సబ్సెంటర్లకు కూడా మరి గిరిజన ప్రాంతాల్లో సరియైన ఇండ్లు ఉండవు ఆ ఏఎన్ఎంలు ఆశాలు ఉండటానికి సరియైన వసతి ఉండదు కాబట్టి కొన్ని సబ్సెంటర్లు ఇస్తూ గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు అడిగిన అన్ని ప్రతిపాదనలు మీరు మంజూరు ఇవ్వాలని ఈ జిల్లా బిడ్డగా ఈ జిల్లా మంత్రిగా మిమ్మల్ని 2 చేతులు జోడించి వేడుకుంటూ ఈరోజు అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి మరి పండగ వస్తే మరి ఇళ్ళలకినట్టు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అందులో గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము సవాల్ విసురుతున్నాం ఇక్కడికి వచ్చి అధికారంలోకి వస్తే మేము రైతు బంధు ఇస్తాం అలాగే మరి 2 లక్షల రుణాలు మాఫీ ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ మీరు చెప్పినాయే ఆ రోజు మీకు ప్రజలు నమ్మలేదు మేము ఈరోజు సవాల్ విసురుతున్నాం మీరు ఇచ్చిన హామీలు సంతోషం కానీ ఎక్కడైతే మీరు అధికారంలో ఉన్నారో కాంగ్రెస్ కానీ బీజేపీ అక్కడ ముందు అమలు చేయండి మన పక్కనే ఉన్న రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర మరి ఏ విధంగా అమలవుతున్నాయి మరి ఇక్కడ ఎందుకు తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని మరి మా జిల్లా ప్రజలు విజ్ఞులు మరి విద్యావంతులు తప్పకుండా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ జిల్లా ప్రజల కష్టాల్లో మీ కుటుంబ సభ్యులుగా ఎల్లవేళలా మీకు అండగా ఉంటాం మరి ఇంత పెద్ద కార్యం చేసిన ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి మెడికల్ కాలేజ్ ఈ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నా మరి మాకెప్పుడు కష్టం వచ్చినా చెప్పుకునే అన్న వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం
నిజంగా సంతోషాన్ని మరి ఆనందాన్ని ఇచ్చింది. మీరు కూడా నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని దీవించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ.